అట్లనే కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకి చూసే వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు. ఇవాళ మనం బాగున్నాం దేవుని దయ వల్ల ఈ రోజు వరకు. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక కాలో చేయకపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. అది భగవంతుందా? ఇట్లా ఎవరైతే విధివంచితులైతారో బాధకు గురైతారో వాళ్ళని చూసే బాధ్యత కూడా మన సమాజం మీదనే ఉంటుంది, సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వం మీదనే ఉంటుంది. మరి అటువంటిప్పుడు 200 ఇస్తే ఎవరు ముక్కలు పెడతారు, దాంతో ఏమవుతుంది అని అడిగండి. మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు. నేను చెప్పిన కనీసం మనం పెన్షన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ రెండు పూటల వాళ్ళజాల వాళ్ళు ఇంత పప్పో పులుసో తిని వాళ్ళ ఇంట్లో ఉంటే సరిపోయి, ఇంత పెన్షన్ రేషన్ కార్డు ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలని చెప్పిన. అందుకే స్టార్టింగ్లో దాన్ని 1000 రూపాయలు పెట్టినాం, రాష్ట్ర సంపద పెరిగింది. నెక్స్ట్ టర్మ్లో 2000 చేసినాం. ఇప్పుడు ఇంకా మన సంపద పెరిగింది, ఈ ఎన్నికల తర్వాత పెన్షన్లు 5000 రూపాయలు ఇస్తామని మనవి చేస్తా ఉన్నాం. పెన్షన్లను డెఫినెట్గా 5000 రూపాయల వరకు తీసుకెళ్తాం. మొదటి సంవత్సరం 3000 ఇచ్చి తర్వాత సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ ఈ టర్మ్ ముగిసే లోపల 5000 రూపాయలు తీసుకొని పోతాం. సంక్షేమం. గతంలో ప్రసవం కావాలి అమ్మాయి అంటే పెద్ద బాధ, ఆ ప్రైవేట్ వాళ్ళ దోపిడీ, ఇష్టం వచ్చిన ఆపరేషన్లు చేసుడు, చాలా గందరగోళం ఉండే. ఈరోజు అమ్మఒడి వాహనాలు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళకి న్యూట్రిషన్ కిట్లు కూడా ఇచ్చి అమ్మఒడి వాహనాలని తీసుకెళ్ళి పరీక్షలు చేసి వాళ్ళకి తగు రీతిలో మందులు ఇచ్చి మళ్ళీ డెలివరీ టైంకు డెలివరీ చేయించి అమ్మాయి పుడితే 13000 ఇచ్చి అబ్బాయి పుడితే 12000 ఇచ్చి కేసీఆర్ కిట్ కూడా చేతిలో పెట్టి మళ్ళీ దర్జాగా అదే అమ్మఒడి వాహనంలో వాళ్ళ ఊర్లో తీస్తూ ఉన్నారు, బస్తీ అయితే వాళ్ళ బస్తీలో తీస్తూ ఉన్నారు. అదేవిధంగా కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రామ్ వస్తుందని ఇవ్వడం ఎప్పుడన్నా కలలా కూడా అనుకున్నామా? కంటి వెలుగు ప్రతి ఊరికి డాక్టర్లను పంపించి, కళ్ళ డాక్టర్లను పంపించి 3 కోట్ల మంది కళ్ళ పరీక్షలు చేసి 80 లక్షల మంది పేదవాళ్లకు ఉచితంగా ఫ్రీగా కళ్ళ అద్దాలు ఇచ్చినాం. ఎప్పుడన్నా అనుకున్నామా? ఇది మానవీయ కోణంలో పేద సాధనలను ఆదుకోవాలని చెప్పి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ అమ్మాయి పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని 1 లక్ష రూపాయలు సాయం చేసుకుంటూ ఉన్నాం. దీని తర్వాత సంక్షేమం తర్వాత మనం ముందరేసుకున్నది వ్యవసాయం, రైతాంగం. అప్పటికంతా ఆగమాగం ఉండే, భూగర్భ జలాలు అడగంటి పైన ఉండే, 700-800 ఫీట్లు ఇస్తే బోరు, కరెంటు రాదు, పెద్ద బాధ. వ్యవసాయాన్ని స్థిరీకరించాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాం. అన్నిటికన్నా ముందు మీ దగ్గర ఇంకా రాలే, రావాల్సి ఉంది. మీ దగ్గర లక్ష్మీదేవిపల్లి రావాలి, పాలమూరు నీళ్ళు రావాలి, అది తర్వాత చెప్తా నేను. అయితే ఎక్కడైతే ప్రాజెక్ట్ నీళ్లు పారుతున్నాయో, చెరువుల కింద నీళ్లు పారుతున్నాయో, దానికి పన్ను రద్దు చేసినాం, దానికి పన్ను లేదు. మిషన్ కాకతీయ కింద మొత్తం చెరువులు బాగా చేసుకున్నాం. షాద్నగర్ నియోజకవర్గంలో కూడా 220 చెరువులు మంచిగా చేసుకున్నాం. మీ కళ్ళ ముందే జరిగింది అదంతా. వర్షాలు పడితే చెరువు నిండితే భూగర్భ జలాలు ఉండాలి, బోరు నడవాలని ఆ చెరువులన్నీ బాగు చేసుకున్నాం. దాని తర్వాత 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, మంచి నాణ్యమైన కరెంట్. ఇలా మోటార్ కాల్తలేదు, ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు, బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. దాని తర్వాత రైతు బంధు అనే మాట పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో మనం ఏదైనా బాకీ ఉంటే తహసీల్ రకం కట్టకపోతున్నాం, ఇంకోటి ఉంటే మన తలుపులు ఉడవకపోయినా తప్ప ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చిందా రైతుకి అనడన్న? చూసినామా మన జీవితంలో? ఇప్పుడు ఉన్నదే దెబ్బపెట్టే ప్రయత్నంలో చెప్తా ఇప్పుడు నేను. రైతు బంధించుకుంటా ఉన్నాం. ఎవరన్నా ఒక రైతు దమన అదృష్టం వంకరై చచ్చిపోతే 5 గుంటలన రైతు అయినా సరే ఆయనకి వారం లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తూ ఉన్నాం. మీరు పండించిన వడ్లన్నీ కూడా 7500 సెంటర్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా సరే భరించి కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటున్నాం. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులో పడతా ఉన్నాయి. ఇట్లా రైతుల గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. మీ కళ్ళ ముందరనే ఉన్నాయి, మీ ఊళ్ళల్లోనే ఉన్నాయి అవన్నీ. ఇలా కాంగ్రెస్ పార్టీ పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, ప్రజలు కట్టే పన్నుల డబ్బులన్నీ ఉంచబోయి రైతు బంధు ఇచ్చి దుబారా ఎత్తండు, వేస్ట్ చేస్తుండు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా వేస్టా? రైతు బంధు ఉండన్నా? పక్కా ఉండన్నా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ అంజయ్ యాదవ్ గారు గెలవాలి.
మీరు అంజయ్ యాదవ్ గారిని పెద్ద మేయర్తోని గెలిపియండి రైతు బంధు ఉండుడు కాదు ఇలా ఎకరానికి 10000 వచ్చే రైతు బంధు రే 16000 కాబోతుందనే మనం చేస్తా ఉన్నాం ఇదేమో ఇయ్యదట కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడున్న పిసీసీ ప్రెసిడెంట్ ఆయన చెప్తున్నాడు కేసీఆర్ వేస్ట్ చేస్తాడు కరెంట్ అంతా 24 గంటల కరెంట్ అవసరమే లేదు 3 గంటలు చాలు అంటాడు నేనైతే కాపని నాకు కూడా వ్యాపారం ఉంది 3 గంటలకైనా పొలం భారతదా దేశంలో భారతదా ఎన్ని గంటలు ఉండాలి కరెంట్ 24 గంటలు ఉండాలి 24 గంటల కరెంట్ ఉండాలి అంటే కూడా అంజయ్ యాదవ్ గారు గెలవాలి ఎందుకంటే ఒకటే మాట సింపుల్ ముచ్చట ఎవరైతే మన పరంగా యుద్ధం చేస్తాడో వాని చేతుల కత్తి పెట్టాలి కానీ మంది చేతుల కత్తి పెట్టి అంజయ్ని యుద్ధం చేయమంటే ఆయన ఏం చేయాలా అంతేనా మన పరంగా ఉండే వ్యక్తివలు అంజయ్నా లేకపోతే కాంగ్రెస్ ఆయన్నా మరి అంజయ్ని గెలిపితే అంజయ్ చేతుల కత్తి పెడితే ఆయన జోరుగా దింపుతాడు 24 గంటల కరెంట్ తెస్తాడు మరి ఎవరో పిచ్చోని చేతుల కత్తి పెడితే మననే పొడతాడు అంతే కదా ఉన్న కరెంట్ వీకెత్తరు చాలా జాగ్రత్త ఇది నవ్వులాట కాదు ఇది జీవన మరణ సమస్య రైతులకు దీని తర్వాత ఇది ఇంకా డేంజర్ ముచ్చట చెప్తున్నారు మూడేళ్ళు నన్ను ఎత్తికొట్టుకొని నేను ఆలోచన చేసి నేను కూడా కాపోని కాబట్టి రైతును కాబట్టి రైతుల భూములు ఇంతకుముందు ఎట్లుండే విఆర్ఓ వెళ్ళినప్పుడు పట్టువారి వెళ్ళినప్పుడు నీ భూమి నాకు రాసుడు నా భూమి అంజయ్యకి రాసుడు అంజయ్య భూమి ఇంకోనికి రాసుడు పేద గందరగోళం ఆ పాత దొంగ స్టాంప్ పేపర్లు పుట్టించుడు పెద్ద భూభత్సం ఉండే చేసిన భూమిని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుడు ఎంత లంగపని ఉండే లక్షల రూపాయలు గుంజి తిన్నారు ప్రజల దగ్గర నుంచి పేద రైతులను సతాయించింది నేను ధరణి పోర్టల్ తెచ్చిన ధరణి పోర్టల్ అది ధరణి పోర్టల్ పుణ్యమాని భూములు నిశ్చింతగా ఉన్నాయ్యాలి ఎవ్వల భూమిని ఎవ్వరు గుంజుకునే పరిస్థితి లేదు మేము ఏం చేసినాం ధరణి పోర్టల్లో ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ భూమి మీద యాజమాన్యాన్ని మీకు ఇచ్చినాం మేము ఇలా మీరు బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మారదు మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని మనం చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి కూడా లేదు అంత పకడ్బందీగా భూములు నిక్షిప్తంగా ఉండేటట్టు రైతులకు సేఫ్ ఉండేటట్టు ధరణి పోర్టల్ తెచ్చినాం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు అధికారం వస్తే కాంగ్రెస్ పడ వచ్చేయలేదు సచ్చేయలేదు అనుకో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట మరి ఏం పెడతారా భయ అంటే భూమాత పెడతారట అది భూమాతనా భూమి మేతనా మీరు ఆలోచన చేయాలి భూములు మేయడానిక మళ్ళా భూమాత పెడతాం మళ్ళీ కౌలుదారుల కాలం పెడతాం 24 కాలాలు పెడతాం మళ్ళీ పటేల పట్టువారు తీసుకొస్తాం నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా కుల్లా చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళకి ఇస్తాం రైతుకి ఇయ్యం పైసలు ఉంటుండ్రు కౌలుదారు మూడేళ్ళు అనుకో భూమి ఆయనకే పోతుంది మళ్ళీ రైతు చిప్ప పట్టుకొని మళ్ళీ రోడ్డు మీదకి రావాలి ఇందిరామ రాజ్యంలో అదే కదా అయింది వీని భూమి వానికి రాసి వాని భూమి వీనికి రాసి పటవారిలో గోలుమాలు చూడలేదా మనం ఇందిరామ రాజ్యంలో మళ్ళీ అదే తెస్తామని బాజప్త ఒకటికి 4 సార్లు చెప్తా ఉన్నారు వాళ్ళు ఒక మాట మీరు సీరియస్గా ఆలోచన చేయాలి.